విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పెద్దాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో సామర్లకోట విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట సోమవారం ఉదయం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కష్టాల్లో ఉన్న నిరుపేద పేద మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి భారం వేస్తుందని తక్షణమే పెంచిన ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారికి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప వినతి పత్రాన్ని అందించారు. మరి జగన్మోహన్ రెడ్డి అవలంబించిన పాలసీ వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం నష్టపోతుంది అని చెప్పి ఉద్దేశంతో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్ని నియోజకవర్గాలు ఎలక్ట్రిసిటీ ఆఫీసుల దగ్గర మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్కు ప్రాధాన్యత ఇచ్చి ఇలా 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, రైతులకి కరెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల ద్వారా 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా పైసా పెంచకుండా మరి ఇలా 5 సంవత్సరాల్లో కూడా విద్యుత్ని అందరికీ కూడా మంచి కరెంట్ని ఇవ్వడం జరిగింది. అలాగే విద్యుత్కి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన స్లాబ్ కూడా రైతాంగం సంబంధించిన మీటర్లు కూడా అదే కంటిన్యూ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఇలా విద్యుత్ పాలసీలో ఆయన సీరియస్గా తీసుకుపోకపోవటం వలన ఇలా వినియోగదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఇలా వచ్చింది. ఎందుకంటే విపరీతమైన బిల్లులు పెరిగిపోవటం, మరి కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి, ఇలా రైతులకి మీటర్లు పెడతానని చెప్పి మీటర్లు ఏర్పాటు చేయడం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి, ఇవన్నీ కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కనపడుతున్నాయి. ఈ నిర్ణయాలు పెంచడం జరిగింది. మరి ఈరోజు రైతులకి మరి ఉచిత విద్యుత్ అని చెప్పి రైతులకి ఈరోజు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులకి మీటర్లు వేస్తే అది రైతులకి గురుతాడే అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా ఆ మీటర్లు వేయడానికే సొంత బోగస్ కంపెనీలకు 6000 కోట్లతో ఈరోజు ఎంఓయూ కుదుర్చుకున్నారు. 6000 కోట్లు సబ్సిడీ రూపంగా ఇవ్వటం పోయి మీరు రైతులకి 6000 మీటర్లకి రైతులకి ఏదో ఉపయోగపడతారని చెప్పి ఆయన సొంత లాభం గురించి మరి ఇవన్నీ చేస్తున్నాడు మరి తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్తులో కూడా రైతులకి ఇలాగ గ్రామంలో ఉన్న గృహాలకు కూడా కరెంటు ఇంకా ఛార్జీలు పెంచే విధంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇక నుంచి అన్నా సరే ఇవన్నీ కూడా ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేసుకుంటాం.